పొరపాటున డీజిల్ కారులో పెట్రోల్ నింపితే లేదా పెట్రోల్ కారులో డీజిల్ నింపితే అప్పుడు మనం ఏం చేయాలి ఎలా రిపేర్ చేయించాలి ఎవరి బాధ్యత ఉంటుంది అక్కడ ఎవరు తప్పు బై మిస్టేక్ లో ఇలా జరిగిన వెంటనే మనం ఏ విధంగా స్పందించాలి మన కారు డ్యామేజ్ కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చాలా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ నేర్చుకున్న వారికి కొత్త వారికి న్యూ డ్రైవర్స్ కి ఈ వీడియో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు గనుక ఈ సమాచారం నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం పెట్రోల్ గాని డీజిల్ గాని కొట్టించినప్పుడు వచ్చినప్పుడు లైక్ ఆ కన్ఫ్యూజ్ లో డీజిల్ బండికి పెట్రోల్ పెట్రోల్ బండికి డీజిల్ కొట్టే అవకాశం ఉంటాయి కదా అంటే అప్పుడు మనం ఏం చేయాలి జవాబు చూసుకోవాలి మిగిలిన వాళ్ళు చెప్పాలి పెట్రోల్ డీజిల్ చెప్పాలి ఇవన్నీ తీసుకోవాలి జాగ్రత్త మాకు కూడా జరుగుతూ ఉంటాయి మేము కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము ఒకసారి మీరు కూడా వచ్చి దిగుతూ దిగేసి చెప్పాలి ఒకసారి పెట్రోల్ డీజిల్ మీరు కూడా చూసుకోవాలి పెట్రోల్ కొట్టకుండా డీజిల్ కొట్టకుండా అని చూసుకోవాలి రైట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి అతను ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా మీరు బండిలో కూర్చొని చెప్పకుండా బండి దిగేసి పూర్తిగా సో పెట్రోల్ కొట్టండి లేదా డీజిల్ కొట్టండి అని ఒకటికి రెండు మూడు సార్లు మనం ఖచ్చితంగా చెప్పాలి చాలా మంది ఏం చేస్తారు దిగరు కారులోనే కూర్చొని ఇట్లా చూపిస్తారు ఇట్లా చూపించి ఇట్లా 2000 1000 అని ఇట్లా చూపిస్తారు కన్ఫ్యూజ్లో ఏదో టెన్షన్లో ఉండి పెట్రోల్ కార్లో డీజిల్ కానీ డీజిల్ కార్లో పెట్రోల్ కానీ కొట్టే అవకాశం ఉంది నేను క్లియర్గా మననే చూశాను సో కొత్త వెహికల్ అది పెట్రోల్ వెహికల్ అందులో డీజిల్ కొట్టేశాడు సో ఎందుకంటే వాళ్ళు ఏదో టెన్షన్లు ఉంటారు కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు సో పెట్రోల్ వెహికల్లో డీజిల్ వెహికల్లో పెట్రోల్ కొట్టే అవకాశాలు చాలా ఉన్నాయి ఇలాంటివి నేను చాలా చూశాను సో అప్పుడే నాకు ఐడియా వచ్చింది సో ఈ టాపిక్ మీద ఒక వీడియో చేస్తే బిగినర్స్కి అండ్ న్యూ డ్రైవర్స్కి ఉపయోగపడుతుంది వాళ్ళు జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెట్రోల్ బంక్ దగ్గర పూర్తిగా వెహికల్ ఆపేసి ఇంజన్ ఆఫ్ చేయాలి ఖచ్చితంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించేటప్పుడు ఇంజన్ ఎప్పుడు ఆన్లో ఉండదు ఆఫ్ చేసుకొని దిగి క్లియర్గా చెప్పాలి ఒకవేళ కొన్ని కొన్ని కార్లకు ఏమవుతుందంటే ఫ్యూల్ ట్యాంక్ మీద డీజిల్ అని పెట్రోల్ అని స్టిక్కర్ ఉంటుంది కొన్ని కార్లకు ఉండదు సో ఖచ్చితంగా క్యాప్ మీద ఉంటుంది డీజిల్ పెట్రోల్ అనేది మీకు చూపిస్తాను సో ఖచ్చితంగా చూసుకొని వాళ్ళకి చూసుకుంటారు కానీ ఖచ్చితంగా ఇలాంటి పొరపాటు అనేది జరుగుతుంది సో అందుకొంచెం మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన వెహికల్ అనేది డ్యామేజ్ కాకుండా మనం జాగ్రత్తగా కొట్టించుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా కన్ఫ్యూజ్లో డీజిల్ వెహికల్లో పెట్రోల్ కానీ పెట్రోల్ వెహికల్లో డీజిల్ కానీ కొట్టించినప్పుడు పూర్తి బాధ్యత పెట్రోల్ బంక్ వాళ్ళదే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మిస్టేక్ చేశారు కాబట్టి మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలు అనేది అలా జరిగిన వెంటనే మనం ఖచ్చితంగా మనం ఇంజన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయొద్దు ఎగ్నిషన్ కింద ఆన్ చేయొద్దు జస్ట్ మనం న్యూట్రల్లో పెట్టుకొని కొంచెం సైడ్కు నెట్టుకుంటూ తీసుకెళ్ళటమే సో అదే విధంగా ఆపాలి అప్పుడు వాళ్ళు షోరూమ్ నుంచి మెకానిక్ వచ్చి సో అది అక్కడ చేయడమా మోస్ట్లీ అయితే షోరూమ్కి తీసుకెళ్తారు సో ఏదైనా బండికి కట్టేసుకొని లాక్కొని తీసుకెళ్తారు తీసుకెళ్ళి దాన్ని పూర్తి స్థాయిలో మొత్తం అన్నీ ఇప్పేసి ఆ ఫ్యూల్ అనేది తీసేసి మొత్తం మళ్ళీ ఫిట్ చేస్తారు డీజిల్ వెహికల్కి అయితే డీజిల్ ఫిల్టర్ ఉంటుంది పెట్రోల్ వెహికల్కి పెట్రోల్ ఫిల్టర్ ఉంటుంది సో ట్యాంక్ నుంచి ఫస్ట్ ఫిల్టర్కి వెళ్ళి అక్కడ ఫిల్టర్ అయ్యి అప్పుడు ఇంజిన్కి వెళ్తుంది సో వాళ్ళు ఏం చేస్తారు ట్యాంక్ మొత్తం రిమూవ్ చేసి అందులో ఉన్న ఫ్యూల్ అనేది కంప్లీట్గా తీసేసి లోపల ఇంజిన్కి సరఫరా అయ్యే ఒకటి కార్పెట్ దగ్గర ఒకటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ సరఫరా అయ్యే ఒక పైప్ ఉంటుంది సో పైప్ ఓపెన్ చేసి మన ఇగ్నిషన్ అనేది ఆన్ ఆఫ్ చేస్తే మొత్తం పైప్లో ఉన్న పెట్రోల్ కానీ డీజిల్ కానీ పూర్తిగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ 1 లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోసి మళ్ళీ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ చేస్తే మిగిలిపోయిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కడ ఉన్నా మొత్తం కంప్లీట్గా వచ్చిన తర్వాతకి వాళ్ళు మళ్ళీ అయితే ఫిట్టింగ్ చేస్తారు సో పెద్ద ప్రాసెస్ అది టైం అంతా వేస్ట్ అవుతుంది సో అందుకోసం మనం ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే ఫ్రెండ్స్ గమనించండి మన ఫ్యూల్ ట్యాంక్ మీద అయితే ఎలాంటి స్టిక్కర్ లేదు సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత చూడండి క్లియర్గా ఇక్కడ డీజిల్ అని ఉంది చూడండి క్యాప్ మీద ఖచ్చితంగా పెట్రోల్ అయితే పెట్రోల్ అని ఉంటుంది డీజిల్ అంటే డీజిల్ అని ఉంటుంది చూడండి ఇక్కడికినే ఉంది సో పెట్రోల్ ఉంటుంది డీజిల్ అంటే డీజిల్ ఉంటుంది ఇక్కడ ఉన్నా లేకున్నా క్యాప్ మీద మాత్రం ఖచ్చితంగా 100% ఉంటుంది సో ఇలా ఉన్నాగినా కనిపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఒకసారి చూసుకోవడం అనేది చాలా సేఫ్ అన్నట్టు ఫ్రెండ్స్ ఇదే కాకుండా పెట్రోల్ బంకుల దగ్గర చాలామంది మీరు గమనించే ఉంటారు మోసం చేస్తుంటారు స్కామ్స్ చేస్తుంటారు మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వెంటనే వాళ్ళు ఆ జీరో చేయక ముందుకే రన్నింగ్లో ఉన్న మీటర్ మీద 200 300
అదే కంటిన్యూగా కొట్టే అవకాశాలు ఉంటాయి. కనుక ప్రతిదీ మనం దిగి 5 నిమిషాలు టైం అవుతుంది అంతే. కంప్లీట్గా జీరో చేశాడా లేదా పెట్రోల్ కొడుతుందా డీజిల్ కొడుతుందా అనేది కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఎలాంటి ఇబ్బంది జరగకుండా మనమైతే ఫ్యూల్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ సమాచారం నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.